నందమూరి హీరోలకు రాజకీయాలతో సంబంధం లేదంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ కీలకమే. నందమూరి కుటుంబంలో పుట్టి సినీ రంగంలో గుర్తింపు సంపాదిస్తే ఆటోమేటిక్ గా రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ వచ్చాక తర్వాతి తరం నుంచి ఇప్పటిదాకా ఎవరు నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. హరికృష్ణ తనయులు కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ భవిష్యత్తులో ఖచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడతారన్న నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే భవిష్యత్తు సంగతేమో కానీ ఇప్పటికైతే వాళ్ళు పార్టీ తరఫున ప్రచారం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. తారక్ 10 ఏళ్ల కిందటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే కళ్యాణరామ్ మాత్రం ఇప్పటిదాకా ఆ పని చేయలేదు. కొన్నేళ్లుగా బాలయ్యతో కళ్యాణరామ్ అంత సన్నిహితంగా లేడు. హరికృష్ణను పూర్తిగా పార్టీ నుంచి దూరం పెట్టడంతో అతను బాలయ్యకు దూరమయ్యాడు. కానీ హరికృష్ణ మరణం తర్వాత సమీకరణాలు మారాయి. బాలయ్యకు కళ్యాణరామ్ క్లోజ్ అయ్యాడు. ఎన్టీఆర్ సినిమాలో అతను హరికృష్ణ పాత్రను కూడా పోషించాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కళ్యాణరామ్ తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వహిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ కళ్యాణరామ్ మాత్రం అందుకు ఎంత మాత్రం సుముఖంగా లేడని స్పష్టమైంది. తన కొత్త సినిమా 118 ప్రమోషన్ల కోసం మీడియాను కలిసి అతను తాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయట్లేదని స్పష్టం చేశాడు. తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ రాజకీయాలపై అంతగా అవగాహన లేదని కళ్యాణరామ్ చెప్పాడు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కష్టం కాబట్టి తాను ప్రస్తుతానికి రాజకీయాలపై దృష్టి పెట్టట్లేదని అతను తేల్చి చెప్పాడు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.